తర్వాత డ్యూటీలు చాలా వరకు మార్చబడ్డాయి. మీ డ్యూటీని బట్టి ఆరాధన సమయాలలో మీరు పాల్గొనలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని అవకాశాన్ని బట్టి ఏమాత్రం కూడా అలక్షత లేకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఎదగడానికై దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి తిరిగి 7:30 గంటలకు సువార్త సభ ప్రారంభించబడుతుంది. వేరు వారు ఖచ్చితంగా 7:00 ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ప్రారంభం నుంచి పాటలకు వేరు వారు పాటలు పాడాలి కనుక సమయాన్ని పాటు చేసుకోవద్దు. ఆలస్యము అయితే పాటల తర్వాత మళ్ళీ ఇవ్వలేదని మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే సమయాన్ని పాటిస్తాం కానీ మీరు రాలేదని మీ కొరకు చూడం కనుక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనముల నుండి మనము ధ్యానిస్తున్నటువంటి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తినిచా. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అత్యంతమైన కృపను బట్టి ప్రభు దయను బట్టి ఈ యొక్క ఉదయకాల ఆరాధనలు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి క్షేమకరముగా నడిపిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు బిడ్డలు నిన్ను పాడి స్తుతించి ప్రభు కనపరిచారు, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో దైవజనునిగా మీకును ప్రసంగానికి మధ్య నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరిచి లేఖనములలో నుండి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనమును బట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం గత 2 వారాలుగా ధ్యానం చేస్తాం. ఇది 3వ వారం. 2వ వచనాన్ని మనం ధ్యానం చేయడం ఇది 3వ వారం. 2 వారాలలో కూడా ఆ గ్రంథాన్ని విప్పదీయడానికి యోగ్యుడెవడు అని దూత ప్రకటన చేసినటువంటి ప్రకటన గురించి నేర్చుకుంటున్నాం. అనగా ఆ గ్రంథాన్ని విప్పదీయాలి అని అంటే ఎవరు పడితే వారు విప్పదీసేది కాదు. ఆ గ్రంథం విప్పదీయడానికి యోగ్యుడైన వాడు కావాలి అని ఇప్పుడు ప్రకటిస్తున్నాడు దూత. అయితే యోగ్యుడెవరు, ఎవరిని పరిశుద్ధ గ్రంథం యోగ్యుడంటుందో మొదటి వారం నేర్చుకున్నాం. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని వాణ్ణి వాడే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు అని పౌరు భక్తుడు చెప్పాడు. రెండవదిగా యేసు ప్రభు వారిని నీవు యోగ్యుడవు ఆ గ్రంథాన్ని తీసుకొని పదియడానికి అని చెప్పి పెద్దలు ఆయనను గురించి మాట్లాడుతున్న మాటలు గత వారం ఒక విషయాన్ని మనం ధ్యానం చేశాం. యేసు ప్రభువుని నీవు యోగ్యుడవు అని ఎలా అంటున్నారు వాళ్ళు. యేసు ప్రభు యోగ్యుడుగా అనబడడానికి ఏ ఏ కార్యాలు చేశాడు ఆ గ్రంథం ఇప్పదీయబడాలి అని అంటే యోగ్యుడైన వాడు వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకుని ఇప్పాలి. అయితే యేసు ప్రభువుని నీవు యోగ్యుడవు అని సంబోధిస్తూ ఉన్నారు వాడు. యేసు ప్రభు యోగ్యుడుగా సంబోధించబడడానికి లేక యేసు ప్రభు యోగ్యుడుగా కొనియాడబడడానికి గల కారణాలు 3 కారణాలు. వాటిలో ఒక కారణాన్ని గత వారం ధ్యానం చేశాం. తిరిగి ఇప్పుడు 2వ కారణాన్ని మనం ధ్యానం చేద్దాం. చూద్దాం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని వారి ముద్రలు యోగ్యుడవు. నీవు వదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాటవాడు వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని
యేసు క్రీస్తుని యోగ్యుడుగా కనపరచడానికి రెండవ కారణం పురారా ప్రకటించబడుతుంది. మొదటి కారణం, నీవు వదించబడిన వాడవు అందుకే యోగ్యుడు అయ్యావన్నాడు. రెండవ కారణం, ఆయా ప్రజలను ఆయా చెరువులను ఆయా భాషలు మాట్లాడు వారిని నీవు నీ రక్తమిచ్చి కొన్నావు అని పురారా ఆ పెద్దలు మాట్లాడుతున్నారు. అనగా యేసు ప్రభుని యోగ్యుడు అని ఎందుకు అంటున్నారు? యేసు ప్రభు ఎందుకు యోగ్యుడయ్యాడు అనంటే ఆయన స్వరక్తం ఇచ్చి ప్రజలను కొన్నాడు అని పురారా ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో పెద్దలైన వారు మాట్లాడుతున్నారు. ప్రజలను ఆయన రక్తం ఇచ్చి ఎవరి దగ్గర కొన్నాడు ఆయన పురారా ఎవరిని కొన్నాడు ఎందుకు కొన్నాడు అనేది కూడా విషయం. అయితే ప్రజలైనటువంటి వారిని యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కనుక నీవు యోగ్యుడవయ్యా ఆ గ్రంథం తీసుకోవడానికి అని పురారా పెద్దలు ప్రశంసిస్తున్నారు. అనగా దేవుని కొరకు ఆయన తన స్వరక్తం ఇచ్చి ప్రజలను సంపాదించాడు ప్రజలను కొన్నాడు కనుక యేసు ప్రభు వారిని యోగ్యుడు అని బైబిల్గా నమోదిస్తుంది. జాగ్రత్త మనం గమనించేద్దాం, యేసు ప్రభు వారు తండ్రి చేత లోకానికి మనిషి కుమారుడుగా పంపబడ్డాడు. మనిషి కుమారుడుగా తండ్రి చేత అభిషేకించబడి ఆయన లోకానికి వచ్చాడు. అయితే లోకానికి వచ్చినటువంటి ఆయన దేవుని చేత పంపబడ్డాడు కనుక దేవుని కొరకై ఆయన కష్టపడి దేవుని కొరకై ఆయన ప్రజలను ఒకవారిని కాదు ఆయా భాషలు మాట్లాడు వారిని ఆయా ప్రతి జనములో నుండి ప్రజలను ప్రతి జనాన్ని ఆయన దేవుని కొరకు సృష్టికర్త అయిన దేవుని కొరకు కొన్నాడు లేక సంపాదించాడు అని ప్రారా మన వాక్యం చదువుకున్నాం. అయితే దేవుని చేత పంపబడిన ఆయన దేవుని చేత సృష్టించబడిన ఆయన ఆయన కొరక ఏమీ సంపాదించుకోలేదు కానీ తాను సృష్టించిన దేవుని కొరకు ఆయన సంపాదించాడు. దేవుని కొరకు ఆయన సంపాదించాడు. జాగ్రత్త మనం గమనించేద్దాం, భూమి మీద ప్రజలు మూడు రకాలు ఉన్నట్లుగా మనకు వాక్యం తెలుస్తుంది. ఇప్పుడు ఏంటా మూడు రకాలు అంటే, ఒకటి దేవుని కొరకు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు వారి కొరకు వారు ఏది సంపాదించుకోకుండా వారి కొరకు వారు ఏది కొనుక్కోకుండా వారి కొరకు వారు నాది అని ఏది అనుకోకుండా దేవుని కొరకు సంపాదించడానికి సమర్పణగలిగి ఏది సంపాదించినా ఇది దేవుని కొరకే అని పులారా దేవుని కొరకు కొట్టున్నటువంటి వారు ఒక గ్రూప్. వాటిలో యేసు ప్రభు వారు ప్రథముడు. రెండవది, ఎవరు మనల్ని కనపరిచారో లేక ఎవరు మనకి ఆధిక్యత ఇచ్చారో ఎవరు మనల్ని పులారా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తెచ్చారో వారి కొరకు మనం ఏదైనా కొనగలుగుతాం, వారి కొరకు మనము సంపాదిస్తాం, వారి కొరకు పులారా మనం కొన్ని సంపాదించి వారికి అప్పగిస్తాం. బైబిల్ గ్రంథములో అలాంటి ఒక వ్యక్తిని మనం చదువుకుందాం. దాసుకుందాము
లేక నా తండ్రి ఉన్నాడు, లేక నా అందములు ఎప్పుడైనా వస్తారు, కనుక వాడు కూడా కొంత భూభాగాన్ని కొనేసి దాచేద్దాం అనుకున్నారా? యోసేపు తన కొరకు తను ఏమి కొనుక్కోలా. ఏ ఫరో అయితే యోసేపుని హెచ్చించాడు, ఏ ఫరో అయితే చక్రవర్తి తరువాత ఒక ప్రధానుడుగా యోసేపు నిలబెట్టాడు, ఏ ఫరో అయితే యోసేపుని పునాల కనపరిచాడు, ఆ ఫరో కొరకు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న భూములన్నిటినీ కూడా తన కొరకు కొన్నాడట. ఎలా కొన్నాడు అనంటే, ఫరోకి ఒక కల వచ్చింది, ఆకలే మరలా రెండోసారి రెండో విధముగా వచ్చింది. దాన్ని ఎవరు అడిగారు క్వశ్చన్, కళలు వస్తే జరుగుతాయా అని అడిగారు క్లాస్ ఉన్నప్పుడు. బహుశా కళలు వస్తే జరుగుతాయా, వస్తే జరుగుతాయి అనేది కొంతవరకు, అయితే ఎప్పటికీ జరుగుతాయవి, ఎప్పుడు నెరవేరుతాయి అంటే వెంటనే జరిగేదైతే ఒకే కళ రెండు సార్లు మూడు సార్లు రిపీట్ అవుతుంది, త్వర త్వరగా చూపిస్తాడంటే అర్థం ఏంటంటే తొందరగా జరగబోతుంది, జాగ్రత్తగా నువ్వు రెడీ అవ్వాలి. ఒకవేళ ఒక కళ జరిగింది అది మళ్ళీ రిపీట్ కాలేదు అని అంటే అది ఎన్ని సంవత్సరాలకి నెరవేరుతో చెప్పలేదు. యాకోబునకు దేవుడు ఒక కళ చూపించాడు, బాగా అలసిపోయినాడు యాకోబు ప్రయాణం చేసి, పగలంతా నడిచాడు నడిచాడు నడిచాడు, నిద్ర వచ్చేస్తుంది, ఇక లూజు అనబడుతున్న స్థలంలో ఒక రాయి తీసుకుని తరగడగా చేసుకుని పడుకున్నాడు. ఆ రాత్రి కళలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాట్లాడుతున్నటువంటి ఆ కళ ఆకాశము నుండి భూమికి ఒక నిచ్చెన వేయబడి, నిచ్చెన మీద దేవదూతలు ఒక ప్రక్క నుంచి దిగుతున్నారు, ఒక ప్రక్క నుంచి దిగుతున్నారు ఆ నిచ్చెన మీద. ఆ నిచ్చెనకు పైభాగాన మహాగురు వృద్ధుడైనటువంటి తండ్రి దేవుడు కూర్చుని, యాకోబో నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను, ఈ రాత్రి పడుకున్న చూడు, ఈ స్థలమంతా కూడా నీకే ఇస్తా అని మాట్లాడుతూ ప్రారంభించాడు. తెల్లారి లేచి యాకోబు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దైవ సన్నిధి, ఇదే పరలోకానికి వెళ్ళే దారి అని చెప్పి రాత్రి వేళ తలగడగా పెట్టుకున్న రాయిని తీసి పాతి పెట్టి, నిలువుగా పాతి పెట్టి దాని కొన పైన నూనెను పోసి దాన్ని ప్రతిష్ఠించి, ఇది దేవుని మందిరం ఒక ఉద్దరి వెళ్ళిపోయాడు. ఆ యాకోబులకు దేవుడు చూపించిన ఆ కళ నెరవేరటానికి 4000 సంవత్సరాలు పట్టింది. కళ వచ్చింది, కళ నెరవేరడానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఆ నిచ్చెన యేసు క్రీస్తుగా పొంచబడి, యేసు క్రీస్తు ద్వారానే దూతలు పైకెళ్ళాలి, యేసు క్రీస్తు ద్వారానే దూతలు పైకి రావాలి, కిందకి రావాలి అనగా అర్థం యేసు ద్వారానే మన ప్రార్థన పైకి వెళ్ళేది, యేసు ద్వారానే మన ప్రార్థనకి జవాబు వచ్చేది. ఈ కళ జరగడానికి 4000 సంవత్సరాలు పట్టింది. కళ అనేది ఒకవేళ వస్తే అది వెంట వెంటనే దేవుడు జరిగించేదైతే నీకు ఒకే రోజు 2-3 సార్లు వస్తుంది ఆ కళ. లేదు, ఒకవేళ ఆ కళ ఎప్పుడో నెరవేర్చబడవలసి ఉంటే అది పునరా ఒక్కసారి వస్తుంది, అది ఎప్పుడు నెరవేరుతో చెప్పలేదు. అయితే అసలు కళలు ఎందుకు వస్తాయి? ఇంతకీ కళలు రావడం గల కారణం ఏంటి? 14వ వాక్య గ్రంథాన్ని కళలు రావడానికి గల కారణాలు ఏమిటి? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోగు గ్రంథము 33:15-18 వరకు మంచము మీద కురుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మాము కొన చేయునట్లు కోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు
వారి చెవులను తెరువచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచునుచ. దేవుని యొక్క లేఖనములో కళ ఎందుకు వస్తుంది అని అంటే, మనుషులు మంచము మీద గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడు గర్విష్ఠులు కాకుండా ఉండేటట్లుగా, వాడు గోతికి అంటే చావుకి పోయేటట్లు ఉండకోకుండా, వాళ్ళు నశించిపోకుండా ఉండేటట్లుగా దేవుడు ఉపదేశం చేయడానికి వాళ్ళ చెవులను తెరవజేసి కళను బయలుపరుస్తాడట. అంటే కళ రావడం అనేది ప్రారా ఒక మనిషి జీవితంలో దేవుడు మేలు కొరకై చేసేటువంటి కార్యం. మేలు కొరకై చేసే కార్యం అనగా, నువ్వు గర్వంతో నాశనము కాకోకుండా, లేక నువ్వు చావుకి పోకుండా, కత్తి చేత నశింపకుండా, నువ్వు జాగ్రత్త అని హెచ్చరించడానికి, లేక జాగ్రత్త నీ జీవితం మీద పాడైపోతుందని చెప్పడానికి దేవుడు కళల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కళ ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే కళలు ఎప్పుడు నెరవేరుతాయి అంటే దానికి సమయం అనేది మనము చెప్పలేము. ఇప్పుడు ఫరోకి ఒకే కళ రెండు పర్యాయాలు రెండు విధాలు వచ్చేసింది. ఏమిటా కళ అంటే, ఏడు బాగా బలిసిన ఆవులు సముద్రములో నుంచి పైకి వస్తున్నాయి, ఏడు బాగా పక్క చిక్కి రూపానికి వికారముగా ఉన్నటువంటి ఆవులు ఏడు వీటి దగ్గరికి మేసుకుంటూ వచ్చి బలిసిన ఏడు ఆవుల్ని తీసి, ఈ పక్క చిక్కిన ఆవులు ఏడు బలిసిన ఏడు ఆవుల్ని తీసిన వాటి కడుపులు తేలలేదు, ఇంకా ఆకలితోనే ఉన్నాయి. ఏం అర్థం కాదు, ఫరోకి కంగారు పడిపోయి లేచాడు, మరలా పడుకున్నాడు. మరలా పడుకుంటే రెండవ కళ ఏమిటంటే, ఏడు పీల వెన్నులు కట్టుకు ఒకచోన కట్టుకుంటాయి కదా, ఏడు పీల వెన్నులు వేసింది. ఆ తర్వాత ఏడు పుష్టి కలిగినటువంటి కంకులు వేసి, ఏడు పుష్టి కలిగిన కంకులను ఏడు పీల కంకులు మింగేసి, ఏం అర్థం కాదు. తెల్లారే లేచి కలవరంతో ఉన్నాడు, కలకి భావం తెలియదు, ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు, ఏంటి అని చెప్పి ఆలోచనతో ఉంటూ ఆయన ఏదో పరధ్యానంలో ఆలోచనతో ఉంటే, ఈ లోపల ఆయన దగ్గర ద్రాక్షారసం అందించేవాడు ఒకడు ఉన్నాడు. అంటే రాజుగారు ద్రాక్షారసం తాగేటప్పుడు ఒక పనివాడు దగ్గరే ఉండి ద్రాక్షారసాన్ని పోషిస్తూ ఉంటాడు, ఈ రాజుగారు తాగుతుంటాడు. ఈ ద్రాక్షారసాన్ని త్రాగుదానికి ఇచ్చేటువంటి ఆ పనివాడు, రాజా ఏమిటి కలవరుతున్నారు, ఏం జరిగింది అంటే చెప్పాడు. ఇలా రాత్రి రెండు భయాలు కలొచ్చింది, కలకు భావం ఏమిటో తెలియదు, హృదయమంతా కలవరముగా ఉంది. ఇది పరిస్థితి అంటే, ఈ గిన్నె అందించేవాని జీవితంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన అప్పుడు గుర్తొచ్చిందాయి. ఏమిటంటే, ఈ గిన్నె అందించేవాడు కూడా ఒక కలొచ్చింది. ఇతడు రాజు దగ్గర గిన్నె అందించేవాడు, అలాగే రాజుకు ఒకడు భోజనం పెడుతూ ఉండేవాడు, ఇద్దరు ఉండేవారు రాజుకి పనివాడు. వీళ్ళిద్దరూ కూడా తప్పు చేస్తే రాజు తీసుకెళ్లి వీళ్ళిద్దరిని చెరసాలు వేయించాడు. అదే టైంలో యోసేపు చెరసాలో ఉన్నాడు. వీళ్ళిద్దరు రాత్రి కలగలి చాలా కలవరపడిపోతూ చాలా ముఖ వికారముతో ఉంటే యోసేపు అడిగాడు, అయ్యా ఏం జరిగింది ఏంటి, మీ ముఖాలు చాలా వికారంగా ఉన్నాయి, ఏం జరిగిందంటే, ఏమి లేదయ్యా రాత్రి నా కళ వచ్చింది అని చెప్పాడు. అయితే కళ ఏంటో చెప్పండి, దేవుని చిత్తం అయితే కళ భావాన్ని చెబుతానన్నాడు. ఇతడు చెప్పాడు, ఏమీ లేదు, నాకు మూడు ద్రాక్ష తీగలు కనబడుతూ ఉన్నాయి, వాటి యొక్క రసాన్ని పిండి నేను తీసుకెళ్ళి రాజుగారికి ఇస్తున్నాను, ఆ కళ ఏంటో నాకు అర్థం కాలేదన్నాడు. అప్పుడు వెంటనే యోసేపు అన్నాడు, ఏమి లేదయ్యా, మూడు రోజులలో ఏ రాజు అయితే అది చెరసాలు వేయించాడో తప్పు చేశావని, అదే రాజు మరలా నిన్ను విడిపించి తన దగ్గరే ద్రాక్ష గిన్నె అందించేవాడిగా ఉద్యోగిస్తావు అని చెప్పాడు. ఈ కళ ఎప్పుడైతే చెప్పాడో పక్కనోడికి వచ్చిన కళ కూడా చెప్పడానికి ధైర్యం చేశాడు. రైట్, అతనికి చెప్పింది బాగుంది, నాకు కూడా చెబుతాడని చెప్పి ఇతడు చెప్పాడు, నాకు కళ వచ్చింది అన్నాడు. ఏ కళ, మూడు ఇదిగో గంపలు ఉన్నాయి, ఆ గంపల మంచి పిండి వంటలు ఉన్నాయి, అయితే పక్షులు వచ్చి కాకులు వచ్చి ఆ పిండి వంటలను పురుసుకుని తినేస్తాను అయ్యా అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు యోసేపు, మూడు రోజులలో రాజు నీకు శిక్షేస్తాడు, నీ తలను నీ కళ్ళను పక్షులు వచ్చి కాకులు వచ్చి పురుసుకు తింటాయి అని చెప్పాడు. ఖచ్చితంగా యోసేపు ఏది చెప్పాడో
మూడో రోజున రాజు యొక్క పుట్టినరోజు వస్తే వీళ్ళిద్దరు బయట పిలిపించి కలలో ఏదైతే జరిగిందో దాన్ని నెరవేర్చాడు. అప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఈ దేశం వాడిని కాదు, నేను తప్పు చేసి శాస్త్రానికి రాలేదు, కనుక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే చేసుకుంటానని వెళ్ళిపోయి 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత తన కడుపు పాపం చెప్పినటువంటి యోసేపుని జ్ఞాపకం చేసుకుని, రాజా నేను ఒక తప్పు చేశాను, 2 సంవత్సరాల క్రితం నా కళ వస్తే దాన్ని పాపం చెప్పాడు, నాకు అర్థం అలాగే జరిగిందంటే ఎవరయ్యా అతనంటే మన చెరసాల్లో ఉన్నాడు అని అంటే అత్యండి పిలిపించమంటే కులాలను అతను పిలిపించా, క్షవరం చేయించి స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు కట్టించుకుని కులారా పిలిపించి నిలబెట్టారు. యవనస్తుడు అప్ప సమయంలో కులారు యోసేపు యవనస్తుడైనటువంటి యోసేపును చూసి ఫరో ఏంటి కులారు చెప్పాడు, కళ్ళకు భావం చెబుతావంట కదా, అంటే రాజా కళ్ళకు భావం చెప్పదు గొప్పవాడిని కాదు కానీ దేవుని చిత్తం అయితే చెబుతాను విషయం చెప్పాడు అన్నాడు. విషయం చెప్పాడు, ఇలా జరిగింది 7 ఆములు 7 యొక్క పేరమిందంటే ఏమి లేదు రాజా, దేవుడు చెయ్యబోయేదాన్ని త్వరపడుతున్న కాలాన్ని నీకు చూపించాడు. రాబోయే 7 సంవత్సరాలు పుష్కలమైన పంట పండుద్ది మీ దేశంలో. ఆ 7 సంవత్సరాల తరువాత భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు ఎలా ఉంటుందంటే పంట పండిన 7 సంవత్సరాల యొక్క పరిస్థితి మరిచిపోయేటట్లుగా ఉంటుంది. కనుక మీరు ఏం చేస్తారు అంటే మీ దేశం యొక్క జ్ఞానవంతుడు చూసుకొని ఆ జ్ఞానవంతుడు చేత పండిన సంవత్సరాల్లో పంటను వేస్ట్ చేయకోకుండా గుడ్లలో నిలబెట్టండి, కరువు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఫరో అన్నాడు, నీకన్నా జ్ఞానవంతుడు ఎవరుంటాడయ్యా, నీకన్నా దేవుని అప్పగించిన వాడు ఎవరుంటాడు, నీవే ఆ కార్యానికి సమర్థుడు అని చెప్పి యోసేపుని అప్పుడు కులారా ఆ ఫరో తన ఇంటికి అధిపతిగా చేసుకున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కార్యమును బట్టి దేశంలో 7 సంవత్సరాలు విచ్చరుడిగా పంటలు పండాయి. ప్రజలు కులారా విపరీతముగా 7 భోజనాలు స్థానసారిగా బ్రతికారు. ఇక నెమ్మదిగా 7 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం కరువు రావడం ప్రారంభమైతే ఈ యోసేపు పండినటువంటి కాలంలో ఎక్కడెక్కడే కొట్లు కట్టించి ధాన్యాన్ని ఆ కొట్లలో నింపేసి ధాన్యం నిల్వ చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే కరువు వచ్చిందో ప్రజలందరూ కూడా వచ్చి ఫరో దగ్గర నిలబెట్టారు, రాజా దేశంలో కరువు వచ్చింది, మీరే ఆదుకోవాలి, ఆహారం మాకు కావాలి అంటే రాజు అన్నాడు, మీరు యోసేపు అడగండి వెళ్ళి యోసేపు ఏం చెబుతారు చేయమన్నాడు. యోసేపు దగ్గరికి ప్రజలు వెళ్ళినప్పుడు నేను అమ్ముతాను మీరు కొనుక్కోమంటే ధనమిచ్చి కొనుక్కున్నారు, పశువునిచ్చి కొనుక్కున్నారు, చివరికి ఏమీ లేకపోతే వాళ్ళ భూమినిచ్చి ఆహారాన్ని కొన్నారు. అందుకే యోసేపు ఐగుప్తు దేశపు భూములన్నీ కూడా ఎవరి కొరకు కొన్నాడు అని అంటే ఫరో కొరకు కొన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం పురాణ బోధిస్తూ ఉంది, యోసేపుని ఫరో హెచ్చించాడు గనుక, యోసేపుని ఫరో పురాణ కనపరిచాడు గనుక, యోసేపుని ఫరో పురాణ చెరసాల్లో విడిపించాడు గనుక, యోసేపు ఫరో కొరకై ఐగుప్తు దేశపు భూములన్నీ కూడా సంపాదించాడు. ఆ భూములన్నీ కూడా ఫరోవి అవడానికి నేను కారణం ఏమిటంటే యోసేపు. అయితే మన జీవితంలో మనలను ప్రభు రక్షించాడు, మనల్ని ప్రభు పాపమును విమోచించాడు, మనల్ని ప్రభు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చాడు. మనము యోసేపు వలె దేవుని కొరకు ఏమైనా సంపాదించగలిగామా? యోసేపు వలె దేవుని కొరకు ఏమైనా పులారా కొన్నామా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అంటే రెండవది, ఒక మనుషుడు నిమిత్తం సంపాదిస్తాడు, లేక ఒక మనుషుడి నిమిత్తం కొంటాడు. అయితే మూడవ కేటగిరీ ఏంటి తెలుసా? వారి కొరకు వారు సంపాదించుకోవడం, చౌదవ వాక్య గ్రంథాన్ని ఆదికాండం 4:1 తన భార్య అయిన కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చాలు. ఈమె దేవుని యొక్క సన్నిధానంలో చూడటం వాడు తెలుసా, నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నా. అంటే అవి ఎవరి కొరకు సంపాదించింది అంటే తన కొరకు తానే సంపాదించుకుంది, మనుషులందరికీ ఒక విషయం తెలుసు, మనుషులే చెబుతారు ఈ మాట ఏమనంటే
ఏముంటే ఏం లాభాలండి, సత్యానికి ఏం పట్టుకెళ్ళంగా కదా. మరి సత్యం తర్వాత ఏం పట్టుకెళ్ళాలన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఎందుకు ఎంతలాడతావు భూమి మీద? ఇప్పుడు సత్యం తర్వాత పట్టుకెళ్ళవు సంగతి తెలిసి ఎందుకు నువ్వు సంపాదించడానికి ఎంపర్లాడతావు? కాబట్టి ఉంటే ఉన్న మట్టికి సరిపోతాయి అని తృప్తి రాదే మనిషి జీవితంలో. ఉన్న మట్టికి తృప్తి లేదు మనిషి జీవితంలో. ఏమండి, మానవ జీవితంలో మనము చచ్చిన తర్వాత ఎంతున్న పట్టికెళ్ళము అన్న సంగతి తెలుసు, మనతో రాదు అన్న సంగతి తెలుసు. ఇన్ని తెలిసి కూడా మన కొరకు మనం సంపాదించుకుంటాం, మన కొరకు మనము. దీన్ని బుద్ధిహీనత అంటా. నీకు తెలిసి కూడా తప్పు చేయడం, నీకు తెలిసి కూడా తప్పు చేయడం అవ్వట్లేదు. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా. అంటే తన కొరకు తాను సంపాదించుకోవడం స్వార్థపూరితమైన జీవితం, స్వార్థపూరితమైన జీవితం. మనుషులు చాలా మంది వారి కొరకు వారే సంపాదించుకుంటారు, వారి కొరకు వారే సంపాదించుకుంటారు. లేక యోసేపు వారే, ఎవరు వారిని హెచ్చిస్తారో ఎవరు వారిని కనపరుస్తారో వారి కొరకు సంపాదిస్తారు. కానీ దేవుని పిల్లలైనటువంటి వారు మనుషుల కొరకు కాదు సంపాదించవలసింది, దేవుని కొరకు సంపాదించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు పిల్లలా సంపాదించు వారిగా దేవుని పిల్లలు ఉండాలి. జాగ్రత్తలై అనబడుతున్నటువంటి దైవజనుడు ఎలాగ తన జీవితం గడిపాడు చరిత్ర మనం చదివితే, అతని దగ్గర 20 రూపాయలు ఉంటే, ఒక రోజు సంపాదించిన రూపాయలు అయితే 2 రూపాయలు తన కొరకు ఖర్చు పెట్టుకుని మిగతా 18 రూపాయలు దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడు. అయితే దేవుడు దీవించి 40 రూపాయలు ఇస్తే 40 ఇచ్చినా కూడా 2 ఖర్చు పెట్టుకుని మిగతా 38 దేవునికే ఖర్చు పెట్టేవాడు. అలాగా 100 ఇస్తే కూడా 100లో కూడా నా జీవితం పెరిగింది, నా పరిస్థితి మారింది అనుకోకుండా 2 తాను ఖర్చు పెట్టుకుని 98 దేవుని కొరకే ఖర్చు పెట్టేవాడు. ఎందుకో తెలుసా? తానికి ఎంత అవసరమో అంత మట్టికే మొదటి నుంచి ఖర్చు చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఎంత సంపాదన వచ్చినా ఎంత వచ్చినా దేవుని కొరకే ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. అలా ఖర్చు పెట్టడం వల్ల తన యొక్క మరణ సమయానికి ప్రారా కొన్ని వేల ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనమును బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరి కొరకు సంపాదిస్తున్నాం? దేవుని కొరకు ఏమైనా కొనగలిగామా? దేవుని కొరకు ఏమైనా పిల్లర సంపాదించగలుగుతున్నామా? ఇది నేను దేవుని కొరకు సంపాదించానండి, ఇది నేను దేవుని కొరకు కొన్నానండి అని పిల్లరా ఏమైనా చెప్పగలమా? మన మంది ముందుగా దేవుని స్తోత్రం, ఒకసారి గట్టిగా చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మంది ఏమో ఇది నేను దేవుని కొరకు కొన్నానండి పలు వస్తువు అని నువ్వు చూపించగలిగినటువంటి వస్తువు ఏమైనా ఉందా? లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు మనకి భోజనాలు ఏర్పాటు చేయాలి అని అంటే పాత్ర లేకపోతే మొట్టమొదటి ప్రకాశం కొన్నారు 70 దినాల్లో. అక్కడ దాని మనం ఫైర్ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు మీకు అన్నారా ప్రకాశం చెప్పారు అనుకుంటారు. రైట్, ఫస్ట్ కొండం దేవుని కొరకే కొన్నాను రామకృష్ణ కొన్నాడు. అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడికి మారిన తర్వాత దీనికి చాలా మెటల్ కావాల్సి వచ్చింది. 300 కుర్చీలు కావాలా సుందరబాబు కొన్నాడు కదా. కుర్చీలు కొన్న చూసినప్పుడల్లా ఈ నాయ అనుకుంటాడు ఆయన, అవునా కదా, నేను కొన్నా దేవుడు కొరకే అవునా కదా. ఇప్పుడు మీరు బైక్లు మారుతున్నారు స్టాండు, వీటిలో 3 స్టాండ్లు మన రామకృష్ణ కొన్నాడు అవునా. ఏమండి అలాగనే మిక్సర్ చూసినప్పుడల్లా ఇది నేను కొన్నా అని ఒక వ్యక్తి అంటారు. పెద్ద గిన్నె ఉంది రమణమూర్తి టీ మేము ఉన్నాం అనుకుంటాం అవునా కదా. ఇది డేయాస్ ఉంది, ఇది రామకృష్ణ కొన్నాడు, ఇది రామకృష్ణ కొన్నాడు. అలాగే నా చేతిలో కార్డెస్ ఉంది, ఇది రాజు కొన్నాడు, ఇది రాజు కొన్నాడు. అంటే వాళ్ళు దేవుని మందిరంలోకి అడిగి వెళ్తే ఒక్కొక్క వస్తువును చూసినప్పుడు ఇవి నేను కొన్నా నా దేవుని కొరకు, నా దేవుని కొరకు వాడబడతని అని వాడు సంతోషిస్తారు. మరి మిగతా సంగతి ఏంటి? వాళ్ళు కొందరు ఎడతారండి అవునా, మనం ఏమని ఎడతామంటే వాళ్ళు కొందగా కొన్నారండి. నీకు ఉందగా ఇక్కడ నడుపు తిన్నావా? లేదు కదా, నీకు ఉండాల్సింది నీకు ఉందగా.
ఇప్పుడు అర్జెంటుగా ఇంటికంటే ఫోన్ వచ్చి కుదురు నొప్పులు పిల్లవాడు అడ్డం తిరిగాడంటే అడ్డం వరకు వడ్డీకి తీసుకుని పంపించేద్దాం అవునా కదా. ఇప్పుడు అక్కమ అయిపోతుంది రేపుడుతో కపిల్ చచ్చిపోతాడు అంటే ఎంత అయినా వడ్డీ తీసుకుని ఏం చేద్దాం, ఇది వదిలిపెట్టాం కపిల్ నాకు ఇక్కడే రాడదా చచ్చిపోయే వరకు పోయి వదిలిపెట్టకూడదు కదా కదా. ఏమండి మనం చేసే పనులు మనకంటూ ఏదైనా చేసుకోగలుగుతాం, మనకంటూ ఏదైనా చేసుకోగలుగుతాం. మరి దేవుని కొరకు నువ్వేం చేయగలిగా, దేవుని కొరకు నువ్వేమి సంపాదించగలిగావు, నువ్వు రక్షించబడిన దగ్గర నుండి ప్రభువుని ఎరిగిన దగ్గర నుండి దేవుని కొరకు పులారా ఏమి కొన్నావు ఏమి సంపాదించావు, ఇది దేవుడు వేసేటువంటి పులారా ప్రశ్న. యేసు క్రీస్తు ప్రభువు ఈ యొక్క లోకానికి వచ్చి ఏ తండ్రి యొక్క దేవుడు పంపించాడో, ఏ తండ్రి యొక్క దేవుడు పులారా ఎవరి చేత అభిషేకించబడ్డాడో ఆ తండ్రి యొక్క దేవుని కొరకై తన రక్తమిచ్చి ప్రతి జనములో నుండి ప్రజలను కొన్నాడు, ప్రతి జనములో నుండి ప్రజలను కొన్నాడు. ఎందుకు కొన్నాడు, ఎవరి దగ్గర కొన్నాడు, కొంచెం లోతుకి వెళ్దాం మనం. ఎవరి దగ్గర కొన్నాడు అంటే మనలను పాపానికి యజమానుడైన వారి దగ్గర కొన్నాడు, మనలను పాపానికి యజమానుడైన దగ్గర కొన్నాడు. పాపానికి యజమానుడైనటువంటి వాడెవడు, పాపములకు యజమానుడైన వారి దగ్గర మనల్ని ఎందుకు కొన్నాడు అంటే బైబిల్ చెబుతుంది పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు, పాపమునకు దాసుడు. చదవని వాక్యాన్ని యోహాను సువార్త 8:34 వచనం, యోహాను సువార్త 8:34 వచనం చూద్దాం. యోహాను సువార్త 8:34 అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపమునకు దాసుడు. అంటే మనం ఏమైపోయాము అంటే ఒక వ్యక్తి దగ్గర దాసులమైపోయాం, ఒక వ్యక్తి దగ్గర దాసులమైపోయాం, ఒక వ్యక్తికి పాలేరుమైపోయాం. ఎవరా వ్యక్తి అనంటే పాపం, ఎవరట వ్యక్తి పాపం. ఏదైతే లోకములో పాపం అనబడుతుందో, ఏదైతే మనుషుడు పాపములో బ్రతుకుతున్నాడో, ఆ పాపం యజమానుడుగా ఒక మనిషిని ఏలుబడి చేస్తూ ఉంటే, ఒక మనుషుడు పాపం దగ్గర దాసుడుగా బ్రతుకుతుంటే, పాపం ఆ మనిషి మీద యజమానుడుగా బ్రతుకు నడిపిస్తా ఉంటే, ఆ పాపము చేతిలో నుండి బానిసగా ఉన్న మనుషుని విడిపించడం కొరకై యేసు ప్రభువారు తన రక్తమిచ్చి కొన్నాడట, తన రక్తమిచ్చి కొన్నాడట. బైబిల్ గ్రంథం తెలుస్తుంది, ఆడపిల్లలు కొన్ని పెట్టి దేవుని యొక్క లేఖనపులారా మనం ధ్యానం చేస్తున్నప్పుడు పాపమునకు మనం దాసులము, పాపమునకు మనము దాసులము. ఎందుకు అంటే పాపం మన పైన యజమానుడుగా ఉంది, పాపం మన పైన యజమానుడుగా ఉంది. ఒకవేళ నువ్వు త్రాగుబోతు అయితే త్రాగుబోతు నీకు యజమానుడు, నువ్వు త్రాగుడికి బానిసవి, త్రాగుడికి బానిసవి. ఒకవేళ వ్యభిచారి అయితే వ్యభిచారానికి నువ్వు బానిసవి, దొంగలైతే దొంగతనానికి నువ్వు బానిసవి. అనగా దేనికి నీవు బానిసవో అది నీ పైన యజమానుడుగా ఉండి నేను నడిపిస్తుంది. అయితే ఈ పాపం మొత్తానికి యజమానుడు ఎవరు అంటే అపవాది, పాపం మొత్తానికి యజమానుడు అపవాది. ఎందుకని వాడు పాపమునకు జనకుడు, వాడు పాపమునకు జనకుడు. దేవుని యొక్క లేఖను బట్టి దేవుడు పాపము చేత నశించిపోతున్నటువంటి మనిషిని రక్షించాలి కనుక అపవాది దగ్గరికి వెళ్ళి నీ చేతిలో దాసుడుగా ఉన్నవాడిని, నీ చేతిలో పాపిగా ఉన్నవాడిని, నీ చేతిలో బానిసగా బ్రతుకుతున్నవాడిని విడిపించు అనంటే సాతానుడు అన్నాడు వాడిని విడిచిపెట్టాలంటే వాడికి నీవు మూల్యం చెల్లించాలి, వాడికి నీవు మూల్యం చెల్లించాలి. చూడండి ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి దాసుడుగా పనిచేస్తుంటే ఆ దాసుడైన వాడిని వెళ్ళి విడిపించు అని అంటే ఆ యజమాని అంటాడు వాడిని నేను కొనుక్కున్నా, వాడు నాకు దాసుడు కనుక వాడిని వదిలిపెట్టేయాలంటే, వాడిని కావాలంటే దానికి సరిపోయిన వెల ఇచ్చి వాడిని తీసుకెళ్ళిపోమంటాడు. కనుక అప్పుడు ఆ వ్యక్తిని విడిపించాలి అంటే వెలను చెల్లించి ఆ వ్యక్తిని విడిపించాలి. యేసు ప్రభు అపవాది దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ చేతిలో బందీగా ఉన్నటువంటి ఒక త్రాగుబోతుని, లేక నీ చేతిలో బందీగా ఉన్నటువంటి ఒక విగ్రహారాధికుణ్ణి, నీ చేతిలో బందీగా ఉన్నటువంటి ఒక వ్యభిచారిణి, నీ చేతిలో బందీగా ఉన్నటువంటి ఒక నరహంతకుని, నీ చేతిలో బందీగా ఉన్నటువంటి ఒక దొంగను, నీ చేతిలో బందీగా ఉన్నటువంటి ఒక పాపిని విడిచిపెట్టు అనంటే సాతాడు ఒకటే మాట్లాడతాడు విడిచిపెట్టేస్తా. అయితే
విడిచిపెట్టాలి అంటే దానికి తగిన మూల్యాన్ని నువ్వు చెల్లించాలి. ఏం చెల్లించాలి? ఎంత డబ్బు కావాలంటే నాకు కావాల్సిన ధనము కాదు, నీ ప్రాణము కావాలి. నీ ప్రాణము కావాలి. యేసు తన ప్రాణమునిచ్చి, యేసు తన ప్రాణమును ఇచ్చి మనలను పాపానికి యజమానుడైనటువంటి సాతాను దగ్గర ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. అందుకే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు అక్కడ లూకా సువార్తికుడు అపొస్తలుల కార్యముల గ్రంథం 20:28 ఏమని రాశాడు చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన సంఘాన్ని ఎలా సంపాదించాడు, దేవుడు తన సంఘాన్ని ఎలా డబ్బులారా కొన్నాడు అంటే తన స్వరక్తమిచ్చి, తన రక్తమిచ్చి ఆయన మనలను సంపాదించాడట. తన రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడట. ఎవరి దగ్గర కొన్నాడు అంటే పాపానికి యజమానుడైన సాతాను దగ్గర. కారణం మనము పాపానికి దాస్తులమయ్యాం. పాపం మనపై యజమానుడుగా ఉండి పులారా మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. మన యజమానుడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మన యజమానుడుగా ఉండి వాడు పులారా మనల్ని బానిసత్వములో మట్టింపజేస్తున్నాడు. అందుకనే ఆ బానిసత్వము నుండి మనల్ని విడిపించడానికి, ఆ పాపం సంఖ్యల నుండి మనం విడిపించడానికి, పాపానికి దాస్తులమైన మనల్ని విడిపించడానికి ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నాడట. ఎవరిని అనంటే క్రైస్తవుల్ని కాదు. జాగ్రత్త గమనించాలి. యేసు ప్రభు ఒకవేళ క్రైస్తవులే కొన్నాడేమో, అందుకే క్రైస్తవులు వాళ్ళ దేవుడిని ఆరాధిస్తారేమో. యేసు ప్రభు క్రైస్తవులకే దేవుడు అనుకోవద్దు. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్పింది, ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, అనగా వారు క్రైస్తవులని, ఇశ్రాయేలులని, ఇతర వేరు అని, అన్యులని, వేరే ఏ భేదము లేదు. ఎవరైతే పాపానికి దాసులయ్యారో, ఎవరైతే పాపము చేత నగ్గిపోతున్నారో, పాపము అనే కాడి కింద నలుగుతున్నారో, అలాంటి వారందరినీ కూడా ఆయన ఏ భేదము లేకోకుండా ప్రతి వారిని కూడా ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నాడు. తన స్వరక్తమిచ్చి కొన్నాడు. యేసుక్రీస్తు కొన్న వారిలో కూడా ఈ దేశం వారు, ఆ దేశం వారు అది ఏమి లే, ఆ కులం వారు, ఈ కులం వారు అది ఏమి లే, ఈ మతం వారు, ఆ మతం వారు అది ఏమి లే. యేసుక్రీస్తు పాపమునకు దాసుడైన ప్రతి వారి కొరకు తన రక్తాన్ని చెల్లించాడు. పాపమునకు దాసుడైన ప్రతి వ్యక్తి కొరకు ఆయన పులారా రక్తాన్ని చెందించాడు. జాగ్రత్త గమనించాలి. ఒకవేళ ఆయన రక్తం చిందించి కొన్నాడు అని అంటే మనం ఎంత విలువైన వారము అని కాదు. చాలా మంది అనుకుంటారు ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అంటే అది విలువైనది అయితేనే కొంటాం. పనికిరాని దాన్ని కొంటామా? ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఉంది, కొంటాం ఏమైనా మనం కదా. ఒక విలువైన వస్తువు ఉంటే కొంటాం. మరి ప్రభు మనల్ని పంట కొనడానికి ఆయన రక్తం ఇచ్చాడు కదా. రక్తం ఇచ్చి కొన్న మనం ఏమైనా పది విలువైన వారమా? ఎందుకు అన్నాడు ఆయన? ఏమండి, పైగా ఆయనను నమ్ముకున్న వారు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారందరూ కూడా ఎవరంటే లోకములో వెర్రివారు, లోకములో వెర్రివారు, బలహీనులైనటువంటి వారు, జ్ఞానహీనులైనటువంటి వారు. ఆయన ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వారు యేసు ప్రభునకు ఏమండి శిష్యులుగా మార్చబడ్డారు, ఎలాంటి వారు యేసు ప్రభు దృష్టిలో ఉన్నారో ఒక వ్యక్తిని గురించి చూద్దాం. ఆ కుర్రాడు పుట్టిన తరువాత చాలా అమాయకుడుగా, చాలా పులార వెర్రిబాబులోనుగా, చాలా అజ్ఞానిగా ఉంటూ ఉండేవాడు. ఆ కుర్రాడు ఎదుగుతున్నాడు. ఎదుగుతున్నప్పుడు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగడం. చాలామంది అంటారు మనిషి పెరిగాడు కానీ జ్ఞానం పెరగలేదన్నంట. అంటే ఈ కుర్రాడు పెరిగాడు కానీ బుద్ధి మాంద్యత ఉంది. ఎంత మాంద్యత, ఎంత అమాయకుడు, ఎంత అజ్ఞానం ఉండేవాడు అని అంటే ఒక పర్యాయం వాళ్ళ యొక్క నాన్నగారు వాళ్ళ ఇంట్లో కోడి ఉంటే ఈ కోడి గుడ్లు పెడితే ఈ గుడ్డుల్ని వాళ్ళ నాన్నగారు ఒక చక్కని ఎత్తైనటువంటి దాని మీద ఒక పొట్లాన్ని పెట్టి
దాంట్లో కొంచెం చెత్త వేసి గుడ్లు పెట్టి ఈ కోడి తనను పొదిగేటట్లుగా ఆయన దాన్ని అమర్చాడు. ఈ పిల్లవాడు వెళ్ళి అడిగాడు, అదేంటి అని అంటే అది కోడి నాయనని చెప్పాడు. మరి తెల తెల ఎన్ను ఏంటంటే గుడ్లు నాయన ఏం చేస్తుంది అంటే ఈ కోడిని ఆ గుడ్ల మీద పండుకోబెడితే దాని పట్ట కింద ఉన్నటువంటి గుడ్లు కోడికి ఉన్నటువంటి ఉష్ణోగ్రతను బట్టి అది పొదుగుద్ది, దానిలోంచి పిల్లలు వస్తాయి అని పిల్లారా ఏమని చెప్పాడు. ఈ కుర్రోడు కాదు వచ్చిన కోడి పట్ట కింద ఉంటేనే గుడ్లు పిల్లలు పెట్టడం ఏంటి, ఇక నా పట్ట కింద ఉంటే ఎందుకు పెట్టడం, ఇది వీడి ఆలోచన. ఎందుకంటే వీడి తెలివి అలా ఉంది భయంకరంగా. మీ పిల్లలను చూసినప్పుడు కూడా మీరు కూడా అలా ఏడుతుంటారు, ఎలాంటి వాడిని చేయండి ప్రభు అని ఎన్నిసార్లు ఏడుచుంటావు కదా. నా కొడుకు అమాయకుడు నాయన, నా కొడుకు జ్ఞానం లేనివాడు, ఎలాంటి వాడిని చేయండి ప్రభు అని మీ పిల్లల గురించి చాలాసార్లు ఏడ్చుంటారు చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడ్చి ఓపిక లేదు మీకు, ఎందుకంటే ఏడ్చి ఏడ్చి వదిలేసారు గాలికి. ఆడిప్పుడు అమాయకుడు కాదు, అమ్మ ఆకుడు అంటే ఆడిప్పుడు అమాయకుడు కాదు, కుంపలు చేశారు అమ్మాడు నిర్ము చెత్త నిర్మున, అందుకని ఆడడం మానేశాం కదా. కానీ చాలా మంది పిల్లల కొరకు ఏడుస్తుంటారు తల్లిదండ్రులు, ఎలాంటి వాడిని చేయండి ఆయన, జ్ఞానం లేదు అడిగి ఎలా బతుకుతాడు, నేను చచ్చిపోతే పైగా మళ్ళీ తప్పు ఇదో మాట, నేను చచ్చిపోతే ఎలా బతుకుతాడు. ఎవడో నాలాంటి ఒక అమ్మ అడిగిందంట, నేను కొట్టకపోతే ఎవరిని చేసుకుంది నువ్వు అన్నంట. ఆడన్నట నేను నువ్వు కొట్టకపోతే మీ అమ్మని చేసుకున్నాను అంట. అంతే కదా, ఎందుకంటే నువ్వు కొట్టకపోతే మీ అమ్మ ఉన్నా కదా. చాలా మంది అయ్యి బాబాయ్ నా కొడుకు నేను లేకపోతే ఎలా బతుకుతాడు, ఇచ్చినోడు దేవుడు ఎలా బతికించాలో తెలుసు, నువ్వు బతికేమంటే తావిటాడు. కాబట్టి చాలా మంది నేను లేకపోతే ఎలా బతుకుతాడు, పాలు తాగేటప్పుడు వదిలేసి వచ్చి పోయిటా ఇప్పుడు బతకట్లాడు. కాబట్టి చాలా మంది పది మార్క కబుర్లు చెబుతారు, నేను లేకపోతే నా కూతురు ఎలా బతుకుతో హ్యాపీగా బతుకుతా. చాలా మంది ఆ పిల్లోని ఈ మనిషి ఉత్తరించినట్లుగా ఫీల్ అయిపోతా ఉంటారు, ఎలా బతుకుతారు ఎలా బతుకుతారు. మొక్క నాటినోడు ఎలా బతికించాలో తెలుసు, సృష్టిలో బిడ్డను దేవుడు ఇచ్చాడు, ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటో దేవుడు తెలుసు, అంతే కదా నువ్వేం చేయలేవు. అర్థమైందా, మనం ఏదనుకున్నా నేను పెంచేస్తున్నానని మనమేం పెంచట్లా, దేవుని కృప వల్లే వాడు పెరుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ తండ్రి చెప్పిన మాటలు వాడిని గుడ్లు కోడి కింద ఉంటే ఎందుకు పొంది, ఏ నాకంద ఎందుకు పెట్టుకుంటే పొగదావు, నా పొట్ట కింద ఎందుకు పిల్లలు చేయదు చూద్దామని చెప్పి వీళ్ళ అమ్మా నాన్న రాత్రులు గాఢంతో ఉండగా వీళ్ళ నాన్న పక్క నుంచి లేచి ఆ కోడితో, కోడి నువ్వులే నేను పొందుతానట, ఈ కోడి బిత్ర బిత్ర చూపులు చూస్తుంటే నెమ్మదిగా తీసి పక్కనెట్టి ఆ గుడ్లని తెచ్చి మంచం మీద పెట్టి మంచం మీద ఈడు ఆ పొట్ట నుంచి కాసే బల కొడుకుని పిల్లలు చేసావా అని చూస్తాడు. అది పిల్లలు చేయట్లా చివరాకరకు పాము కలిపి తాడాడు, ఆడికి నిద్ర వచ్చి గుడ్లను కొడుకుంటాడు, గుడ్లను కొడుకుంటే ఆడికి వదిలి గుడ్లు పగిలిపోయి మొత్తం కోడి గుడ్లన్నీ పగిలిపోయి వాటి యొక్క సొనంతా పక్క తడిచిపోతే నీ శ్వాసం వస్తుంటే తండ్రి కదా చెమదలుతున్నట్టు వస్తే అప్పుడు కరెంట్ లేదు, ఏంటి చెమదలుతుంది నీ శ్వాసం వస్తుంది ఏమైందని గబగబ లైట్ వెలిగించి చూస్తే కోడి గుడ్లు. తండ్రి ఏమన్నా కొడుకుని ఏంటైనా ఏం చేసామంటే పట్ట కోడి పట్టకెళ్ళుంటే పొంగుతి అన్నయ్యగా, అయితే నా పొట్టకెళ్ళి కూడా పెట్టుకున్నాను పిల్లలు చేస్తానని అంటే అవి పిల్లలు చేయలేదురా మొత్తం పగిలిపోయి ఇంత అమాయకుడు ఏంటి అని చెప్పి తండ్రి చాలా ఆలోచించాడు. ఏమన్నా పిల్లలు, ఎందుకంటే వాడు మాంధవ్యం కలిగిన వాడిని అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత తల్లి పొయ్యి దగ్గర కూర్చొని కట్లు పెట్టి వంటలు చేస్తుంటే ఈ పిల్లలు నెమ్మది వెళ్ళి అవి ఏంటి అని అడిగారు. ఇవి కట్టెలు నాయన అంటే మరి ఎర్రగా వస్తుంది ఏంటి అంటే అగ్గి ఎరిగించి పెడితే మంట వస్తుంది నాయన అంటే ఓహో అగ్గి ఎరిగిస్తే ఇలా మండుతుంది అన్నమాట అనుకుని ఆలోచన చేసి వీళ్ళమ్మ పొలమెడితే మధ్యాహ్నం పొలమెన్న తర్వాత వీడింటి కాడ కూర్చుని పక్కనే ఉన్నటువంటి ఒక పశువులు పాకి అగ్గి ఎరిగిస్తే మంట వస్తుంది అని చెప్పింది కదా, ఎలా వస్తుందో చూద్దామని చెప్పి అగ్గి పెట్టేశాడు. పాకి అగ్గి పెట్టేస్తే పాక తగులడిపోతా ఉంది, ఊరందరూ కూడా పొలాలు గక్కోలు పెట్టి ఊరు కాలిపోయే పరిస్థితి వచ్చేస్తే వాటిని ఆడుకోండి. తల్లి పొలాన్ని చూస్తున్నప్పుడు అర్థమైపోయింది తల్లికి నా గుడికి ఏదో చేశాడు, ఎందుకంటే అమాయకుడు ఏదో జరిగిందని పిల్లలకు వచ్చి చూసి కొడుకుని ఏమన్నా కొడుకుని దగ్గర తీసిన ముందు కాలుకుని ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభా ఎంత అమాయకుడిని ఇచ్చావు నేను నిన్నేమంటున్నా, అయితే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నీ ఎందుకు గుప్తమై ఉన్నాయని చెప్పావు కదా, నా కుమారుడికి
జ్ఞానం కావాలి నాయన, నా కుమారుడికి బుద్ధిని ఇచ్చాయి అని రోజు ఆ తల్లి కొడుకును తీసుకుని దగ్గర పెట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించింది. పిల్లరా, ఎన్ని బాగులోడుగా ఉన్న పిల్లడు, జ్ఞానం ఏమాత్రం లేని ఆ పిల్లడు, అమాయకుడిగా ఏమైపోతాడు అనుకున్న ఆ పిల్లడు కొద్ది కాలం తర్వాత ఎవరెస్టుడుగా తయారైన తర్వాత ప్రపంచమంతా కూడా తన వైపే చూసే శాస్త్రవేత్త అయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు ఆ శాస్త్రవేత్త తెలుసా? ఇవాళ ఈ కరెంటును కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్. ఈ కరెంటు కనిపెట్టిన ఆ తల్లుడే ఆ అమాయకుడు. అయితే అతడు ప్రపంచమంతా కూడా కనపరిచే రీతిగా శాస్త్రవేత్త అయితే కొంతమంది పెద్దలు పండితులైన వారు వచ్చి ఆ కుర్రోడిని అడిగారట, ఏమయ్యా నీవు చిన్నప్పుడు చాలా కాలం ఉద్యమాన్యత కలిగిన వాడు కదా, అమాయకుడు కదా, జ్ఞానహీనుడు కదా, నీకేం అసలు తెలియలేదు కదా, ఇంత జ్ఞాన సంపన్నుడివి ప్రపంచ శాస్త్రవేత్తల్లోనే గొప్ప శాస్త్రవేత్తగా ఎలా మారావు అనంటే రెండే రెండు విషయాలు చెప్పారు. ఏం తెలుసా? ఒకటి, నేను నమ్ముకున్నటువంటి నా యేసు ప్రభు నన్ను వెలిగించాడు, నేను లోకానికి వెలుగునిచ్చాను. దేవుని స్తోత్రం. యేసు నన్ను వెలిగించాడు, అందుకే నేను లోకానికి వెలిగించాను. రెండవది, నేను ఇంత గొప్ప శాస్త్రవేత్త అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన. నా తల్లి కన్నీటి ప్రార్థన. దేవుడు ఎలాంటి వారిని ఎదుర్కొన్నాడు అనంటే, వాడు జ్ఞానవంతులు కాకముందు, వాడు పులారాడి బలము గలవారు కాకముందు, వారు పులార సంపన్నులు కాకముందు, వారు వెర్రి వారిగా ఉన్నప్పుడే, వారు బలహీనులుగా ఉన్నప్పుడే, వారి యోగ్యత లేని వారు ఉన్నప్పుడే, వారి కొరకు దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నాడు. ఆ స్వరక్తమిచ్చి కొన్నాడు నిన్ను ప్రభువు. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఎందుకో తెలుసా? నువ్వేదో గొప్ప వ్యక్తి అని కాదు, నువ్వేదో పురాలా జ్ఞానం కలిగిన మనిషి అని కాదు, నీ ద్వారా ఏదో పురాల లాభాన్ని ఆశించి కాదు, మనము ఎన్నికలేని వారమని, మనము తృణీకరించబడిన వారమని, మనం లోకము చేత అసహించబడిన వారమని, లోకము చేత నిందించబడిన వారమని, దేనికి యోగ్యులు కావని ఎరిగి కూడా మనం నశించి నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, నిన్ను ఎవరు విడిపించుకోకుండా వదిలేస్తే నీవే కావాలి అని చెప్పి నీ కొరకు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీ కొరకు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. మనల్ని కొనడానికి మన గొప్పవారమని కాదు, మన కొనడానికి మన యోగ్యులమని కాదు. నిజముగా మన జీవితంలో మనల్ని కొనాలి అని తెలుపులారా ఏ మనుషుడు కూడా కొన, ఏ మనుషుడు కూడా కొన, ఎందుకంటే మన వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగము, మన వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు ప్రయోజనం లేకపోయినా తన స్వస్థలతో మనం చేశాడు కనుక ప్రభు తన విలువైన రక్తాన్ని సిలువలో కాల్చి పాపానికి దాసుడు అయిన నిన్ను, పాపానికి దాసురాలమైన నిన్ను, ఆ పాపము దాసత్వంలో నుండి ఆయన కొని ఆయన పరిపులారా దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు కొన్నాడు మనల్ని అంటే ఆయన కొరకు కాదు, తండ్రి అయిన దేవునికి మనల్ని ఇవ్వడానికి, తండ్రి అయిన దేవుని కొరకు మనల్ని ఆయన కొన్నాడు, తండ్రి దేవుని కొరకు మనల్ని ఆయన కొన్నాడు. మన జీవితంలో యేసు పిల్లరా తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించాడు. అయితే దేవుని పిల్లలుగా మరి మనం చేయవలసిన పని తెలుసా? దేవుని పిల్లలుగా ఆయన కొరకు అనేక ఆత్మలను సంపాదించవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని సంపాదించినట్లుగా, ఆయన మనల్ని కొన్నట్లుగా మనము కూడా క్రీస్తు కొరకై, మనము కూడా క్రీస్తు కొరకై అనేకులను సంపాదించాలి, అనేకులను సంపాదించాలి, అనేకులను కొనాలి. దేని చేత కొనాలి అంటే మన ప్రార్థన చేత, మన ప్రార్థన చేత కొనాలి. ఇప్పుడు అనేక మంది వాళ్ళు నశించిపోతూ ఉన్నారు, అనేక మంది వాళ్ళ పులార పాపము చేత ఎవరి నాశనమవుతూ ఉన్నారు, అనేక మంది పులార లోక సంబంధం వ్యసనాల చేత పాడైపోతూ ఉన్నారు, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అనేక మంది జీవితాలలో పులార నిత్య నరకానికి వెళ్ళిపోతుంటే, అలాంటి వారిని చూచిన మనం
వారిని దేవుని కొరకు సంపాదించాలి. దేవుని కొరకు సంపాదించాలి. ఆ బాధ్యత నీ పైన ఉంది, ఆ బాధ్యత నీ పైన ఉంది. కారణం ఏంటో తెలుసా? యేసు చేత నీవు కనపడతావు, యేసు చేత నీవు కనపడతావు. మూడో పద చెబుతున్నా, జాగ్రత్త వహించాలి. యేసు ప్రభు వారిని నువ్వు యోగ్యుడివి అని కనపరచడానికి, లేక యేసు ప్రభు వారిని నువ్వు యోగ్యుడివి అని చెప్పడం. మూడో కారణం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు ఒదిప్పబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడి వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవుని స్తోత్రం. వాతావరించాలి వాక్యాల. మూడో విషయం, యేసు ప్రభుని యోగ్యుడు అని ఎందుకు సంబోధిస్తున్నారు తెలుసా? ఆయన కొన్నటువంటి వారిని ఏం చేశారు అంటే తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను అలాగనే యాజకులుగాను చేశారు అని రాయబడింది. యాజకులుగాను చేశారు. రాజ్యం అంటే ఒక దేశం, రాజ్యం అంటే ఒక దేశం. దానిని ఆయన తండ్రికి ఇచ్చాడు. అంటే తండ్రి దానిని ఏనే వారిగా ఉంటారు, తండ్రి దాని పైన అధికారిగా ఉంటారు, తండ్రి దానికి పోషకుడుగా ఉంటారు, తండ్రి యొక్క ఆధీనములో ఉండేటట్లుగా ఈ కొన్న వారిని ఆయన ఆయనకి అప్పగించాడు. రెండవది యాజకులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. యాజకుడు చేయవలసిన పని ఏమిటంటే దేవాలయములోకి వెళ్ళి దీప ధూప నైవేద్యాలను సమర్పించేవారు. దీప ధూప నైవేద్యాలు అంటే ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి మందిరంలోకి వెళ్ళి ధూపం వేసేవాడు యాజకుడు. అలాగనే సాయంకాలం వెళ్ళి ఆ యొక్క దీపోత్సవం దగ్గర దీపాలు వెలిగిస్తూ తెల్లవారు వరకు అవి ఎరిగినట్లుగా నూనెను పోస్తూ ఒత్తిడి సవరిస్తూ చూస్తూ ఉండేవారు. అలాగనే మందిరంలోకి వెళ్ళి సన్నిధి రొట్టెలని పులాలు చూస్తూ వాటిని పులాలా ఏడుచక్క మారుస్తూ వచ్చేవారు. అనగా దేవుని ఆలయంలో దేవుని కనపరచడానికి, దేవుని మలుపరచడానికి, దేవుని పరిచర్య చేయడానికి యాజకులు ఏర్పరచబడ్డారు. ఇప్పుడు కొన్నటువంటి వారిని యేసు ప్రభు తనకు యాజకులుగా చేసుకోవాలి, తన యాజకులుగా చేసుకోవాలి. తండ్రికి యాజకులుగా చేశారు, తండ్రికి యాజకులుగా చేశారు. అనగా నేను కొన్నాను కనుక నన్నే పొగుడు అనలేదు, నేను కొన్నాను కనుక నన్ను కనపరచు అనలేదు, నేను కొన్నాను కనుక నువ్వు నా మనిషి వల్ల కొన్నాను నిన్ను దేవునికంటే దేవునికి కనపరచడానికి. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు మనల్ని ఎవరైనా కోయట రప్పిస్తే రప్పించినటువంటి మనిషి ఏమండి, రప్పించిన మనిషి ఏదైనా పొరపాటున రప్పించిన మనిషిని ఒక మాట అంటే ఈ మనిషి అంటే ఏమని తెలుసా, నేను ఆ మనిషిని రప్పిస్తే ఈనాడు కూడా ఒక్క మాట కూడా నన్ను పొగడతావు కదా ఏమండి, ఏ రోజు కూడా ఒక్కసారి కూడా ఫలానా రప్పించాలని మంచి మాట చెప్పదు. ఎంతసేపు కూడా చుట్టుపక్కల గురించి చెప్తారు కానీ నా గురించి చెప్పరంత. అంటే అర్థం ఏంటి, ఈ మనిషి ఏదైనా ఒక పని చేస్తే తాను పొగడబడాలని కోరుకోడు, పొగడబడాలని కోరుకోడు. నన్ను కూడా చాలా మంది అయ్యేది ఎవరు పొగడంటే పొగడేంటండి అంటారు కదా. నేను అంటా దేవుడు పాస్త్రం చేశాడు, అదే బ్రహ్మకులం చేసి ఉంటే బాగుంది కదా, గొడవకుండా ఏం చేద్దాం, ఇంటికి రాగలిసాక ఏడు పూరుతాం అంటాం అవునా కదా. సువర్ణం గారు అంతే, సువర్ణం గారు అంతేనే కదా, మా సువర్ణం తేమనకుండా ఇంతలా ఇంత మందం ఇంత ఎత్తు ఏమండి అని పొగుడు తాగదు. గొడవకుండా చేయలేదు అయ్యే దేవుడు సేవకుడు చేసే అవునా కదా. అని చాలా ఉద్దేశం ఏంటంటే పొగడాలా, ఏం చేయాలా, పొగడాలా. మీకు కూడా అలవాటు అయిపోయింది, అయ్యగారు ఎప్పుడు పొగడతాను అంటాడు అవునా కదా. ఏమండి మీరు తిడితేనే ఇలా ఉన్నారు కదా, పొగిడితే అసలు మిమ్మల్ని పట్టుకోగలనా నేను ఏమండి. దేవుడు ఏదో కొంచెం గొప్పదిచ్చాడు కనుక దేవుడు గద్దిస్తుంటే మీరు ఈ మాత్రమైనా ఏమండి దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ నిజంగా గద్దెప్పుకోకుండా కానీ మిమ్మల్ని కానీ పొగుడుతాలు జీడిపోక ఏమైనా జీడిపెక్క పొగ మీకు ఎత్తే మీరు ఎలా ఉందో ఈ పాటికి మందిరం నిండిపోయే దొరుకుతా ఉంటే వాళ్ళు గంతులేస్తారు కదా. అంటే పొగడతా మనుషుడికి అలవాటు అయిపోయింది. ఏమైపోయింది నిజం, మనుషుడు ఏం కోరుకున్నాడంటే నేను అతను తీసుకొచ్చాడు కనుక, అతడు నా ద్వారా వచ్చాడు కనుక
బైబిల్ జాగ్రత్తమైన పరిశీలన చేస్తే మనల్ని ఎవడైనా ప్రేమిస్తే ఆడు పొగడ, మనల్ని ఎవడైనా ప్రేమిస్తే వాడు పొగడు. ఎందుకో తెలుసా? పొగడత మనిషిని నాశనం చేస్తుంది, పొగడత మనిషిని నాశనం చేస్తుంది. అవ్వ చెట్ల మధ్యన సంచారం చేస్తా ఉన్నప్పుడు ఏమండి చక్కగా ఉంది, ఎవరి రూపం అవ్వ చెప్పాలి గట్టిగా, అవ్వ ఎవరి రూపంలో ఉండేది? అలాగే రూపం రూపంలో అవునా కదా, ఆదరణ ఎవరి రూపం? దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా ఏమయ్యా మనందరం అందరిదగ్గర ఒకే రూపం అనుకున్నప్పుడు చెప్పా భక్తితో అక్కడ విషయం చూద్దాం. ఆదాము దేవుని కోరిక, ఆదాము దేవుని కోరిక, అవ్వ దేవుని కోరిక కాదు, దేవుని కోరిక కాదు, అవ్వ ఆదాము యొక్క నీడ కోరిక. ఏ కోరిక? నీడ కోరిక. అంటే నీడలో మనిషి ఉంటే అది ముక్కెక్కడుంది మొక్కెక్కడుంది కనపడద్దా చెప్పాలి? ఆకారం కనపడద్దు కానీ వాడి యొక్క ఒరిజినల్ వచ్చెస్ అనేది కనపడదు. అవ్వ ఆదాము యొక్క మహిమ, ఆదాము యొక్క అంటే ఛాయ అంతేగాని ఆదాము వలే దేవుని పోలిక కానే కాదు. చూడండి వాక్యం చెప్తాను, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్యున్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయ్యున్నది. స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి దేవునికి స్తోత్ర. స్త్రీ ఎవరంట? పురుషుని మహిమ. ఎవరు మహిమ? అందుకే పురుషుడు దేవుని మహిమ కనుక ముసుకేసుకోకూడదు మగ్పిల్లలు ముసుకేసుకోకూడదు కదా ఆడపిల్ల. కానీ ఆదాము యొక్క మహిమ, ఆదాము యొక్క మహిమ. అయితే చాలా పత్రికలు రాసిన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినప్పుడు మాత్రమే స్త్రీ ముసుకేసుకోవాలి అని ఎందుకు రాశాడు? మిగతా సంఘాలకు రాసినప్పుడు రాయలేదు. కారణం ఏంటి అంటే కొరింథీ పట్టణములో ఉన్న పరిస్థితిని బట్టి ఆ మాట చెప్పవలసి వచ్చింది. ఏంటి ఆ మాట అంటే కొరింథీ పట్టణములో ఒక దేవత ఉంది, బలమైనటువంటి ఒక దేవాలయం ఉంది ఆ కొరింథీ పట్టణంలో. ఈ దేవాలయంలోకి వెళ్ళినటువంటి వారు ఆమెను ఆరాధించడానికి లోపలికి వెళ్ళాలి అంటే గుడి ద్వారం దగ్గర వస్త్రాలన్నీ తీసేసి దిగంబరులుగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఆరాధించి వచ్చిన తరువాత ఆ యొక్క గుడి చుట్టూ కూడా 1000 మంది వేశ్యలు కాపురం ఉంటూ ఉండేవారు. వాళ్ళ దేవదాసీలు అంటారు, వాళ్ళ దేవదాసీలు అంటారు. అయితే ఈ గుడిలోనికి వెళ్ళి బయటకు వచ్చేవాడు ఇంటికి వెళ్ళిపోకూడదు. ఆ 1000 మంది స్త్రీలలో ఏదో ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అతడు వ్యభిచారం చేసి ఇంటికి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు అంటే పరిశుద్ధ పాపము అన్నారు, పరిశుద్ధ పాపం అన్నారు. ఇది కొరింథీ పట్టణములో ఉన్నటువంటి ఒక భయంకరమైన ఆచారం. అయితే సాయంకాలం వేళ బయటకు వచ్చే సమయంలో ఈ యొక్క పురుషులైనటువంటి వారు రోడ్డు వెళుతుంటే స్త్రీలు కుటుంబంలో ఉన్నటు ఉన్నతమైన స్త్రీ అయితే ఆమె ఏం చేసేది అంటే పరాయి పురుషుడు తన ముఖం చూడకూడదని చెప్పి, పరాయి పురుషుడు తన వైపు చూడకూడదు అని చెప్పి ముసుగు వేసుకుని తన ముఖాన్ని కప్పుకుని జాగ్రత్తగా వెళుతుంటే చూసినాడు, ఓరై ఈమె సాంప్రదాయం కలిగిన స్త్రీ అన్నమాట అనుకునేవాడు. అదే వేషాలుగా ఉన్నటువంటి వారు ముసుగు వేసుకోకుండా మేకప్ అంతా వేసుకుని ఆ మనుషుల్ని చూసి ఆకర్షించేటట్లుగా ఉండేవారు కనుక వీళ్ళు ముసుగులు వేసుకునేవాళ్ళు కాదు. కొరింథీ పట్టణములు ముసుగేసుకోలేదు స్త్రీ అంటే వ్యభిచారి అని, ముసుగేసుకుంటే సాంప్రదాయకుల కుటుంబంలో స్త్రీ అని కొరింథీ పట్టణస్థులు అనుకుంటున్నారు కనుక పౌలు అన్నాడు మీరు ఆ సాంప్రదాయం కలిగిన స్త్రీల వల్లే ఉండునట్లుగా తలల పైన ముసుగులు వేసుకోండి, తలల పైన ముసుగులు వేసుకోండి అని కొరింథీ సంఘానికి రాశాడు. అది విషయం. అయితే బైబిల్ చెబుతుంది పురుషులు
దేవుని పోలిక కనుక ముసిగిపోరుదు, స్త్రీ ఆ యొక్క ఆదాము యొక్క మహిమ కనుక, ఆదాము యొక్క మహిమ కనుక ఆదాము నుండి స్త్రీ పుట్టింది అన్నాడు, ఆదాము నుండి స్త్రీ పుట్టింది అన్నాడు. కనుక వాక్యమును బట్టి పులారా, స్త్రీ ఎవరి పోలిక అని అంటే ఆదాము యొక్క మహిమ, ఆదాము యొక్క మహిమ. మహిమలో రూపం ఏమి కనపడదు, రూపమేమి కనపడదు. కనుక ఇప్పుడు అవ్వ దగ్గరికి ఇలాంటి అపవాది సత్వములో ప్రవేశించి వచ్చి అవ్వతో మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నాడు, దేవుడు ఏ ఫలమైతే తినొద్దని ఖచ్చితంగా ఆదాము చెప్పాడు. ఆ ఫల విషయంలో, ఆ ఫల విషయంలో అవ్వతో మాట్లాడుతూ ఈ పండుగ నువ్వు తింటే దేవతలాగా ఉంటావా, ఎవరిలాగా ఉంటాను దేవత అంటే ఎప్పుడు అనలేదు మీ ఆయన నిన్ను మా ఎలాగుడు దేవత అండి అనలేదా అంటాడా గౌరవ అన్నాడు ఇప్పుడే మీ ఆయన అప్పుడే ప్రార్థన అవుతారు ఇప్పుడు ఆవిడ డబ్బులు అవసరమైనప్పుడు నేను పొగుడతాడమాట మా ఆవిడ దేవత ఎందుకు వంద తక్కువని చేసింది కనుక అదే ఎవరు అది దెయ్యం అంటారా అవునా కదా ఏమండి ఇప్పుడు ఎవరినైనా మీ భర్త మిమ్మల్ని దేవత అన్నాడంటే అర్థం తెలుసా నువ్వు పెద్ద దెయ్యమని బైబిల్ చెప్పిన మాట చదవడు వాక్యాలు అపోస్తుల కార్యముల గ్రంథం చదవ అపోస్తుల కార్యముల గ్రంథం 17:18 చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం 17:18 అమ్మ నువ్వు దేవతలా ఉంటావి అంటాడు కదా ఎందుకు నీ దగ్గర ఏదో లాభం పొందడాలి అవునా కదా పాపం నువ్వు ఎంత దెయ్యంలాగా ఉన్నా సరే ఆడు దేవతలాగా ఉన్నాడు అనే పాపం ఎక్కడ లేని తీసుకొచ్చిపెట్టేది వాడికి పొగడతా అంత డేంజర్ అవునా కదా మిమ్మల్ని అట్టలేదా దేవని మిమ్మల్ని అట్టలేదా అమ్మా చెప్పమని అట్టలేదా నువ్వు దేవత అమ్మ సమయానికి ఆదుకున్నావు అంట అవునా కదా ఏమండి అదే నీ దగ్గర లేక ఇవ్వలేదు అనుకో అది దెయ్యం ప్రాణపోతన నిండిపోయి అవునా కదా దేవత అనేది ఈళ్ళే దెయ్యం అనేది దెయ్యం అనేది ఈళ్ళే వైద్యులు ఎవరు జాగ్రత్త గమనిస్తే అమ్మ దగ్గరికి వచ్చి అపవాదం అంటాడు అవ్వా ఈ పండుగని నీవు తింటే దేవత ఎలా అంటావట దేవుడు అన్నాడు పండు తింటే ఖచ్చితంగా చస్తావు అన్నాడు ఏమన్నాడు ఇప్పుడు పండు తింటే సచ్చిన దేవత కనపడతాడు సచ్చింది ఎలా ఉంటుంది దెయ్యం అవునా కదా చచ్చిన పక్కన గుచ్చి పెట్టుకుని తింటాడా చచ్చిన ఎవడేస్తారు ఆడ మొక్కల్ని పౌడర్ రాసి పొట్ట తింటాడు కవలించుకుని ఎందుకని చచ్చిన వాడు జీవముండదు చచ్చిన వాళ్ళు జీవముండదు కానీ పొగడతా ఎంత భయంకరమైనదో పొగడతా ఎంత భయంకరదు ఎప్పుడైతే అపవాది దేవతలా ఉంటావన్నాడు కోసేసింది ఆయనంతే కొయ్యడమే కాదు తాను తిని తన భర్త కొడిచి భర్త కూడా తినేశాడు ఇద్దరు ఎప్పుడైతే తిన్నారో దేవుని నుండి దూరం అయిపోయారు దేవుని నుండి దూరం అయిపోయారు పొగడత అంత భయంకరమే యేసు ప్రభువారు ఆయన సంపాదించిన వారిని ఏం చేస్తాడు అంటే నన్ను పొగడండి అని చెప్పదా నా ద్వారా తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుని దేవునికి స్తోత్రం నా ద్వారా తండ్రిని కనపరచండి నా ద్వారా తండ్రిని కనపరచండి అని చెప్పాడు నేను మిమ్మల్ని ఎందుకు కొన్నాను అంటే నా ద్వారా కాదండి నన్ను ఏ దేవుడు పంపించాడు నన్ను ఏ తండ్రి పంపించాడు ఏ తండ్రి చేత అభిషేకించబడ్డాడు ఆ తండ్రికి మీరు యాజకులగునట్లు ఆయనకు ధూప దీప నైవేద్యాలు అర్పించునట్లుగా నేను మిమ్ములను యోగ్యుడు అని యేసు ప్రభు ఎందుకు అన్నారు అంటే ఎంత రక్తం ఇచ్చి కొన్నా కూడా స్వార్థం లేనివాడు దేవుని స్తోత్ర స్వార్థం లేనివాడు యోగ్యుడు మన జీవితంలో యేసు క్రీస్తు ఎలాంటి వాడు అంటే యోగ్యుడైన దేవుడు యోగ్యుడైన దేవుడు అందుకే మన ఆరాధన పాటలో ఆ యొక్క పదం రాశాను నేను ఏమండి నీ సన్నిధిలో మోకరించి అన్నటువంటి పాటలో
యోగ్యుడు అనేటువంటి పదం రాశాడు. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడైన వాడు, స్తుతింపడానికి యోగ్యుడైన వాడు ఆయన. కారణం ఏమిటి అంటే, ఒకటి ఆయన మన కొరకు ప్రాణమిచ్చాడు, రెండవది ఆయన బానిసలుగా ఉన్న మనల్ని తన రక్తమిచ్చి కొన్నాడు, మూడవది ఆయన తండ్రి అయిన దేవునికి మనల్ని యాజకుడుగా చేశాడు. కనుక ఆయన ప్రేమను బట్టి, ఆయన కరుణను బట్టి పులారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడటం ప్రారంభించారు. ఆ గ్రంథాన్ని తీసుకొని ఇప్పదీయడానికి యోగ్యుడెవరైనా ఉన్నారా అంటే, యేసు ప్రభు వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకుని పులారా నిలబడ్డాడు. ఆ గ్రంథము ఎప్పుడైతే ఓపెన్ చేయడం ప్రారంభిస్తున్నాడో, 24 పెద్దలు లేచి పులారా ఆయన సాష్టాంగపడి ఆయనను కనపరుస్తూ ఉన్నారు, ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో ఆ 6 ముద్రలు ఏమేమి ఉన్నాయో, ఆ 7 ముద్రలు ఏమేమి ఉన్నాయో, ఒక్కొక్క ముద్ర ఇప్పదీయబడినప్పుడు ఏ ఏ సంఘటన భూలోకం జరుగుతాయో, ఇక పిల్లలా రాబో వారాల్లో మనం నేర్చుకుని దేవుని అక్కడికి సిద్ధపడదాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపాది దేవుడు మా పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన నీ మహా గొప్ప ఉచితమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీ లేఖనముల ద్వారా ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడారని స్తోత్రాలు. ఇంతమైన వాక్యం మీరు పెట్టి పరిపూర్ణం చేయండి. జరుగు కార్యక్రమాన్ని జరగపరుస్తూ ఉండగా మీరే మహిమాత్మగా జరిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.